నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గంట వెంకట రమణారెడ్డి ఈ రోజు ఉదయమే మొగల్లపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. అకాల భారీ వర్షాలతో దెబ్బతిన్న అంకుషాపూర్, ఇసిపేట, బంగ్లాపల్లి, గుడిపహాడ్, వేములపల్లి, ములకలపల్లి, కొర్గిశాల గ్రామాల్లో పర్యటించారు. వరదలతో దెబ్బతిన్న బాధితులు ప్రభుత్వ పరంగా అందిస్తున్న నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, తెగిన చెరువులు, కూలిన బ్రిడ్జిలను, ఒరిగిన చెట్లను, నీటిలో మునిగి ఇళ్లను పరిశీలించారు. అధికారులకు ఫోన్ల ద్వారా జరిగిన నష్టాలను అంచనా వేసి నివేదికలు తయారు చేయాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన వర్ష ప్రభావ పరిస్థితి, జరిగిన నష్టాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇంకోటి రాలే, సంచి పక్కకి పెట్టి ఇంకోటి తీసుకో. అకాల వర్షాలకు చాలా నష్టం జరిగింది. అందులో ఎక్కువగా మొగుళ్ళపల్లి మండలంలో కూడా చాలా చెరువులు తెగిపోయినాయి, రోడ్లన్నీ కూడా విధ్వంసమైనాయి, కరెంటు పోల్స్ అన్నీ కూడా ఇరిగిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఇది చెప్పడానికి లేనంత నష్టం జరిగింది. ఇప్పుడే అధికారులంతా కూడా నష్టం యొక్క వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నష్టం మీద ఒక సమీక్షా సమావేశాన్ని కూడా పెట్టుకుంటున్నాం. అధికారులతోటి వారందరికీ కూడా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఎప్పట్లోపటి ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేదానికి మేము అందరం కూడా మా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా కూర్చొని తాప్రియాట్లో ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా రోడ్స్, తర్వాత తెగిపోయినటువంటి చెరువులు మరి ఈ సీజన్లో చేయగలిగినటువంటి ఏమైనా ఉంటే ఈ సీజన్లో చేసి రైతులకు తిరిగి అందుకని ఇంకా వర్షాకాలం కూడా ఇంకా భవిష్యత్తులో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుకుంటాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మన నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టం యొక్క వివరాలను వారికి అందించి మరి ప్రభుత్వ సహకారం ద్వారా వీటన్నింటి కూడా చేయాలని చెప్పి అడగడానికి రేపు తప్పకుండా పోదాం. ఏదైనా జరిగినటువంటి నష్టం మాత్రం చెప్పలేనంత నష్టం జరిగింది, అన్ని రకాలుగా నష్టం జరిగింది. పంట పొలాలు కూడా కొట్టుకుపోయినాయి, ఇసుక మెటలు పెట్టినాయి, చాలా పెద్ద మొత్తంలో రైతులకు కూడా ఇబ్బంది వచ్చింది. మరి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మేము అంత ప్రయత్నం. రాసింది రాకుండా మన కష్టం.